దేశం మొత్తం కుదిపేసిన దిశ హత్య కేసు నిందితులు ఈ నెల 6న ఎన్కౌంటర్ జరిపారు. ఆ ఎన్కౌంటర్లో నిందితులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఇది బోటకపు ఎన్కౌంటర్ అంటూ ఈ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఎన్కౌంటర్పై విచారణకు 3 రిటైర్డ్ జడ్జిలతో కమిషన్ ఏర్పాటు చేసింది. అలాగే డెడ్ బాడీలను భద్రపరచాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇంకా దిశ హత్య కేసు నిందితుల మృతదేహాలు అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. 4 డెడ్ బాడీలు గాంధీ ఆసుపత్రి మార్చరీలోనే ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ డెడ్ బాడీలు కుళ్ళిపోయే స్థితికి వస్తున్నాయి. వాస్తవానికి మృతదేహాలను ఈ నెల 13 వరకే భద్రపరచాలని చెప్పారు. ఈ గడువు ముగిసినప్పటికీ డెడ్ బాడీ వారి కుటుంబానికి అప్పగించే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ 4 మృతదేహాలను ఎంబామింగ్ చేస్తే 2 వారాల పాటు భద్రపరచవచ్చని వైద్యులు చెప్తున్నారు. అయితే రీపోస్ట్ మార్టం చేసే అవకాశం కోల్పోతామంటున్నారు వైద్యులు. ఎంత కూలింగ్లో ఉంచినా ఉష్ణోగ్రతలు మెయింటైన్ చేసినా వారం మాత్రమే ఉంటాయని, తర్వాత డెడ్ బాడీలు కుళ్ళిపోయే స్థితికి వచ్చేస్తాయంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో ఇంకా విచారణ జరుగుతుండటంతో వైద్యులు కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. కేసు ఎప్పుడు తెగి కోర్టు తీర్పు ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదు. దీంతో గాంధీ ఆసుపత్రి వైద్యులు అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితి. అందుకే మృతదేహాలను ఢిల్లీకి తరలిస్తే మంచిదనే అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారట. అక్కడైతే అధునాతన సౌకర్యాలతో ఉన్న మార్చరీలు ఉన్నాయంటున్నారు. దాంతో డెడ్ బాడీలను ఇంకా కొన్ని రోజులు భద్రపరచవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి చెప్పాలనే ఆలోచనలో ఉన్నారట.